Chakar Tata, MBPS, Alludu Arya, LOP, love. Alludu, what are you doing? Arya, what are Manam premistunnam. Ante, premani istunnam. Vaadi puchukune evadu unnadu kaabatti ichukunnadu. Manaki evadu unnadu. Janam unnaru. Abba, bus vachellipoyinattundi. Cotton chira chetla kodugu. Teacher, Sita. Ra Sita elda. Hey, evaru nuvvu? Identi Sita? Chinnappudu cheepiri pullaga undedanivi, ippudu cylinder laga tayarayo. Evaru nuvvu? Nenu Sita, Sinuni. Chinnappudu kalisi aadukunnaame. Nenu Sitanu kaanu. నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే మీ నాన్న సూర్యరామ వెయిటింగ్. పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు. నాన్నే మార్చేసావా? కలికాలం. సరే ఎట్లు వెయిటింగ్ పద. దొంగ దొంగ దొంగ. ఏడి ఏడి ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సిను. నువ్వు నేను నువ్వు గుడివీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని. సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్క వేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో? భలే ఉన్నావు. ఓ, పట్నం వెళ్తే ఇంతే కాబోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదో ఒకసారి నవ్వు సీను. నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో, వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు. పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు, నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో, ఏంటి బెండక్టర్ మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులే సీను, నేను ఎక్కుతా. పర్లేదు పెట్టు, అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టి ఎక్కు. సరే. సీను సీను. ఓయ్ డ్రీమా, వత్తనా. భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందమని అంతవరకు చదివాను. సీత సీత, నువ్వు నవ్వుతే భలే ఉన్నావు. మళ్ళీ నవ్వా. ఇంకా చాలే సీను, మన ఊరు రోడ్లే, కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా, బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానరా. ఎక్కుదు కాను, కానీ సూర్యరామ కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క రా. ఏ తల్లి, ఇదేనా రాక? ఏట్రా, నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. అయితే అస్తమానం మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా, ఎరగ ప్రేమించేత్తా. ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి నీ పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇటు చూడు, ఈ పిల్లవంత ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఈడు హ్యాపీయే, అది పిల్లవ హ్యాపీ కాదు. నువ్వు ఉండే ఈ బుల్లెప్పయ్య గారు పెళ్లి అవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముచ్చాలు నీడికి లైన్ చేసింది మనమే కదా. ఫీల్ అవుతాడా? రే ఏంట్రా, ఇప్పుడు మీరందరూ సీతం చూడాలి అంతే కదా. అలాగేనండి. మంచిదమ్మా. రే బాగుంది కదరా. అమ్మాయి కేటాలుడు బాసర్లో సరస్వతి దేవి విగ్రహాల లక్షణంగా ఉంది. పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా. ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా.
అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా? సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి. అబ్బ నీకు ఏ అర్హత లేదు. అమ్మమ్మ చూడమ్మ ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు. మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే రెండు చిన్న కండిషన్. ఏంటిది? నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ వన్. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ టూ. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చరా? పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకుని ఫాలో అయ్యావంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కుని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. చూసాగాడు రోయ్. ముందడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసింది. మందు అంటే ఇష్టం కదా. అల్లుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట. మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నల్లిపు, నూనె చే నలపకు, పుట్టిల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఏడుకు వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, వీడి పప్పు. తప్పు అంటే కాలేజీలో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ వన్ క్యాన్సే, నెంబర్ టూ కూడా క్యాన్సే. ఇక వీడు సాయంత్రం దాకా లేవడం, మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేటే సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి? నా జీర్ణ సైకిల్ తీసుకెళ్లి చిన్న కింద గుద్దాయి, గుర్తుండిపోదు. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. సీత! ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చు? సీత సీను జీడిగాడు, సైకిల్ చైన్ కడ్డి పగులు చొక్కలు నేల స్కూల్ బెల్లు వెళ్ళు వెళ్ళు మతిగాని పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, రే జీడిగా తగలరా, చాడు తగిలి ఎందుకోతురా? అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు చీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూసానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో.